మెగాస్టార్ చిరంజీవికి ఎంత గుర్తింపు ఉందో మెగా అభిమానులకి కూడా అంతే గుర్తింపు ఉంది. మెగాస్టార్ చిరంజీవి తలపెట్టిన చాలా సంఘసేవ కార్యక్రమాల్ని ముందుండి నడిపించేది ఆ అభిమానులే. ముఖ్యంగా చిరంజీవి ఆరంభించిన రక్తదాన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి అంటే అది కేవలం అభిమానుల వలనే. ఈ మధ్య మన దేశంలోనే కాకుండా యుఎస్ఏ లో కూడా మెగా రక్తదాన క్యాంపులు చేశారు. మొదలు పెట్టిన 40 రక్తదాన క్యాంప్స్ లో 10 రక్తదాన క్యాంపులు విజయవంతంగా పూర్తి చేశారు. అంతే కాకుండా ప్రత్యక్షంగా 627 మంది ప్రాణాలను రక్షించిన వారయ్యారు. అయితే మొన్న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా రామ్ చరణ్ తన అభిమానులకి వాళ్ళు చూపిన అభిమానానికి ధన్యవాదాలు చెబుతూ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. నాకు చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది అన్నారు. చిరంజీవి గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ముందుకు నడిపిస్తున్న మీకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను అన్నారు. మీ అంత మంచి మనుషులు మా నాన్న అభిమానులు కావటం నిజంగా మా అదృష్టం అన్నారు. అలా అంటూ నాన్న అభిమానులందరూ నాకు అన్నదమ్ములతో సమానం అని చెప్పుకొచ్చారు. గత కొన్ని వారాలుగా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలను మెగా అభిమానులు చురుకుగా పాల్గొని క్యాంప్ ని విజయవంతంగా నడిపిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజునాడు ఇంకా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపులకి రికార్డు స్థాయి స్పందన వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ఉయ్యాలవాడ ఎప్పుడు మొదలవుతుందో ఇంకా డేట్ చెప్పలేదు. ఇక రామ్ చరణ్ రంగస్థలం 1985 మాత్రం షూటింగ్ జరుపుకుంటోంది. సంక్రాంతికి సినిమా రిలీజ్ అంటున్నారు మేకర్లు. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.